మార్క్ లేదండి, ఇంకా వస్తుంది ఈ సినిమాతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ స్వర్గీయ ఎన్టీఆర్ గారు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారు, మహామనిషి, మహానాయకుడు, ఆయన ఒక అద్భుతం. ఆయన బ్లెస్సింగ్స్ మా సినిమాకి ఉండాలని ముందు ఫ్యూ సెకండ్స్ ఆయన ఆశీస్సుల్ని తీసుకోవాలని సభాముఖంగా నా కోరిక. థ్యాంక్ యూ ఎన్టీఆర్ సార్. పెద్దలు నందమూరి జయకృష్ణ గారు, ఆయనకి నమస్కరిస్తూ ఈ సినిమా బ్యానర్ ఓపెనింగ్ దగ్గర నుంచి నన్ను మా చైతన్య బాబుని ప్రోత్సహిస్తూ నేనున్నాను మీకు, మీరు కానివ్వండి అని మాకు ధైర్యాన్ని ఇచ్చిన మన నటసింహం బాలయ్య బాబు గారికి నమస్కరిస్తూ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ అకేషన్. ఇది ఒక అద్భుతం, ఎందుకంటే నందమూరి కుటుంబం అంతా ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యి నా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చారు. అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ పేరు పేరున అందరినీ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నేను ఆల్రెడీ ప్రతి ఫంక్షన్లోని చెప్తున్నాను, కర్త కర్మ మన చైతన్య బాబు గోల్డెన్ బాబు, చైతన్య గారు బంగారం, కాకపోతే కొంచెం కోపం, అది కూడా ఆయనకి అందమే నాకు తెలుసు. సో ఉండాలి, వంశంలోనే ఉంది కదా. ఎస్, సో అలా చైతన్య బాబు గారు డెఫినెట్గా ఈ సినిమాతో ఒక వెర్సటైల్ హీరోగా ప్రూవ్ అవుతాడు ఆయన. చూడండి, అంటే ఇప్పటి వరకు నందమూరి ఫ్యామిలీకి ఒక స్టైల్ ఉందండి, బాలయ్యబాబు గారు కానీ కళ్యాణ్ రామ్ గారు కానీ ఎవరు చేసినా, ఎన్టీఆర్ గారు ఈ జనరేషన్లో ఎవరు చేసినా కూడా ఒక వెర్సటైల్ యాక్షన్ ఫిలిమ్స్ చేస్తున్నారు. బట్ ఫస్ట్ టైం కెరియర్ స్టార్టింగ్లో చేసే ఫస్ట్ ఫిల్మే చాలా వెర్సటైల్గా, ఆల్మోస్ట్ సినిమాలో త్రూఅవుట్ 2.5 అవర్స్ ఫిలింలో ఒకే ఎమోషన్తో ఒక హీరో ఉండటం అనేది చాలా అరుదుగా మాత్రమే సాధ్యం, ఏ కథకి అది సాధ్యం కాదు. అలా ఈ సినిమాలో చైతన్య గారు కనిపిస్తున్నారు, అది అబ్సల్యూట్గా ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. సో అంత గొప్ప క్యారెక్టర్ని ఆయన పోషించారు. చాలామంది ఇప్పుడు మన సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరూ ఏది ఆడిషన్ చేసుకున్నారు, పిలిచారు, ఇలా చేశారు అలా చేశారని చెప్పి, కాదు ఇది నా ఎఫర్ట్ కాదు, ఇట్స్ ఎ టీమ్ వర్క్. నా టెక్నీషియన్స్, నా ఆర్టిస్టులు అండ్ మా ప్రొడ్యూసర్స్ అండ్ మా హీరో గారు పర్టికులర్గా అందరూ కలిస్తేనే బ్రీత్ అవుతుంది. అండ్ పర్టికులర్గా నన్ను యాక్ట్ చేసి బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రసన్న కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇక బ్రీత్ అన్న సినిమా గురించి, నా సినిమా గురించి నేనేం మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే సినిమా మాట్లాడుతుంది, మై మూవీ స్పీక్స్, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటి అంటే, సభాముఖంగా మా హీరో గారిని ఇప్పుడు రిక్వెస్ట్ చేయబోతున్నాను నేను. సినిమా అంతా ఒకే ఎమోషన్ ఉన్న ఒక క్యారెక్టర్ని చేశారు, ఆయన్ని ఒప్పించాను, ఆయన ఓకే చేశారు, కానీ ఆయన కోసం ఒక అద్భుతమైన వండర్ఫుల్ సబ్జెక్ట్, ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవరూ టచ్ చేయని ఒక కొత్త పాయింట్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తయారు చేసే ఒక స్క్రిప్ట్ని రెడీ చేశాను. బాబు ముందు పెట్టి బాబు యాక్సెప్టెన్స్ తీసుకోవటం మాత్రమే తర్వాయి, త్వరలో ఈ సక్సెస్ తర్వాత అది కూడా చేయాలన్నది నా ఆకాంక్ష. థ్యాంక్ యూ. బాబు కూడా ఓకే అన్నారు, కథ వినిపించిన తర్వాయి. అలానే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటి అంటే,
చైతన్య గారితో 1 ఇయర్ 1.5 ఇయర్ నేను ట్రావెల్ చేశాను షూట్ అంతా. అప్పుడు చాలా సందర్భాల్లో నాకు బాబు పెద్ద ఎన్టీఆర్ గారిలాగా, బాలయ్యబాబు గారిలాగా కొన్ని యాంగిల్స్లో అలా ఉన్నారు. అందరూ చెప్తున్నారు అది 100% కరెక్ట్. నాకు అలా అనిపించారు. బాలయ్యబాబు గారిని డైరెక్ట్ చేస్తున్నంత గొప్ప ఫీల్ వచ్చింది. అది ఇప్పుడు ఒక కళ, ఫ్యూచర్లో అది నిజం కావాలని ఆయనకు నమస్కరిస్తూ ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్, అలాంటి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ని చైతన్య గారి కోసం రెడీ చేశాను. అది ఆయన అంగీకరించారు కాబట్టి ఆ ప్రాసెస్లో ఉంటాం. నెక్స్ట్, బాలయ్యబాబు గారికి కూడా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ రెడీగా ఉంది. అయితే ఆయనని, బాలయ్యబాబు గారిని నేను రీచ్ అవ్వటానికి కావలసిన ఒక సత్తా ఉండాలి కదా నాకు ఒక డైరెక్టర్గా. ఆ సత్తాని ఈ సినిమా సక్సెస్ నాకు ఇవ్వాలి అని, అలా నన్ను ఆశీర్వదించమని బాలయ్యబాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, మీరు ఊటీలో ఉన్నారు, దయచేసి నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి నాకు ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్. అండ్ యు ఆర్ మై డెస్టినీ సార్, యు ఆర్ మై డెస్టినీ. ఎన్ని హడిల్స్ వచ్చినా బాలయ్యబాబు గారు మిమ్మల్ని రీచ్ అవుతాను సార్, విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ జయకృష్ణ గారు అండ్ మా హీరో చైతన్య గారు. ఈ దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా బాబు గారి స్టైల్లో ఐ డోంట్ కేర్ బ్రో. బాబు గారి ఇన్స్పిరేషన్. అండ్ మరొకసారి నందమూరి కుటుంబ సభ్యులకి, నన్ను మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన వారందరికీ, తర్వాత మా టెక్నీషియన్స్ అందరికీ, మా ఆర్టిస్టులకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ జై బాలయ్య, థ్యాంక్ యూ.